ఇప్పుడు నేషనల్ జాతీయ వ్యాప్తంగా ఉన్నటువంటి చర్చ అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు చుట్టూ. ముఖ్యమంత్రి పదవిలో ఉండి అరెస్ట్ అయినటువంటి మొట్టమొదటి వ్యక్తి అరవింద్ కేజ్రీవాలే. అంతకుముందు లాలూ ప్రసాద్ యాదవ్ అరెస్ట్ అయినా ముఖ్యమంత్రిగా వాళ్ళ బాధ్యతలు, వాళ్ళ భార్యకు బాధ్యతలు అప్పగించే వెళ్ళారు. మొన్నటి మన హేమంత్ సోరెన్ అరెస్ట్ అయినా ముఖ్యమంత్రి గారు గవర్నర్కి రాజీనామా సమర్పించిన తర్వాత అరెస్ట్ అయ్యారు. జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విచారణ జరిగింది, శిక్ష పడగానే ఆమె జైలుకి వెళ్ళారు. బట్ ముఖ్యమంత్రి ప్లేస్లో ఉండి అరెస్ట్ అయిన మొదటి వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్. అంత కొన్ని రోజుల ముందు కవిత గారు కూడా అరెస్ట్ అయ్యారు. ఇదంతా ఏంటంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే, ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనే పేరు వినిపించగానే వేరే పార్టీలో ఉన్న వాళ్ళు అయితే అరెస్ట్లు అవుతున్నారు, సొంత పార్టీ అయితే అటువంటివి ఏమీ కనిపించకుండా కప్పిపుచ్చుకుంటూ ఉంది. ఇప్పుడు ఎన్నికల బాండ్ల పుణ్యమా అని ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆ డబ్బుల చేతులు ఎవరెవరికైతే తడిచాయో అందులో బీజేపీ చేతులు తడిచాయి, అందరి చేతులు తడిచినట్లున్నాయి గట్టిగానే. బీజేపీ కానీ డబ్బులు పోయిన అఫీషియల్గా ఎన్నికల బాండ్ల ద్వారా బయటపడింది. అదే కేసులో ముడుపులు వెళ్ళాయని చెప్పి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు. ఆ కేసులో కీలకంగా ఉండి అరెస్ట్ అయిన వాళ్ళ దగ్గర నుంచి బీజేపీకి మరి ఎన్నికల బాండ్లు వెళ్ళాయి. దానికి ఏం పేరు పెట్టాలో మనకైతే తెలియదు. అవును నిజం. దీంట్లో అరవింద్ ఫామ్ ఆయన శరత్ చంద్రారెడ్డి ఉన్నారు కదా, ఈ కేసులో అరెస్ట్ అయ్యి వెళ్ళొచ్చారు కదా, ఆ శరత్ చంద్రారెడ్డి 44,50,00,000 బీజేపీకి ఎన్నికల బాండ్ రూపంలో ఇచ్చారు. ఎంత? 44,50,00,000. హైలైట్ ఏందనుకున్నారు మిత్రమా, 2022 నవంబర్ 10 శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ అయ్యారు ఈ కేసులో. 2022 నవంబర్ 10 ఆయన జైల్లో ఉన్నప్పుడు అరెస్ట్ అయిన 5 రోజులకే బీజేపీకి 5 కోట్ల రూపాయలు ఇచ్చింది ఎన్నికల బాండ్ల కింద వాళ్ళు అరెస్ట్ అయిన 5 రోజులకి. ఆ తర్వాత 2023 జూన్ 1 అప్రూవర్గా మారాడు శరత్ చంద్రారెడ్డి. ఆ తర్వాత 3 నెలలకు ఆయన కంపెనీ 35 కోట్ల రూపాయలు బీజేపీకి ఎన్నికల బాండ్ల రూపంలో ఇచ్చారు. అరెస్ట్ అయిన 5 రోజులకి ఇచ్చారు, అప్రూవర్గా మారిన 3 నెలలకు ఇచ్చారు, ఓవరాల్గా 44,50,00,000 రూపాయలు ఎన్నికల బాండ్ల రూపంలో శరత్ చంద్రారెడ్డి నుంచి తీసుకున్నారు. హైలైట్ ఉంది కదా, ఇది అది ఎన్నిక ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేసులు కదా అరెస్ట్ అయ్యారు. ఇక్కడ ఎవరైనా అనొచ్చు ఇమీడియట్గా వచ్చి ఆయన విజయసాయి రెడ్డి గారు వాళ్ళ అల్లుడికి అన్నని వైసీపీతో సంబంధాలు వాళ్ళకి ఇచ్చిండే చెప్పమని, వాళ్ళకి ఇచ్చిండేది లేదు లిస్టులు లేదు. ఇంట్రెస్టింగ్గా మీరు నోట్ చేసుకోండి, తెలుగుదేశం పార్టీకి 2.5 కోట్లు ఇచ్చారు. అవును లిస్టులో ఉంది, తెలుగుదేశం పార్టీకి 2.5 కోట్లు, భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్కు 15 కోట్లు, ఓవరాల్గా వాళ్ళు కొనిండేది 62 కోట్లు ఎన్నికల బాండ్లు శరత్ చంద్రరెడ్డి వాళ్ళ కంపెనీ, అందులో 44.5 కోట్లు బీజేపీకి, 15 కోట్లు భారత రాష్ట్ర సమితికి, 2.5 కోట్లు తెలుగుదేశం పార్టీకి. బాగుంది కథ. ఒక పక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అబ్బో ముఖ్యమంత్రులను అరెస్ట్ చేస్తున్నామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారు, ఇక్కడేమో అదే డబ్బులే వీళ్ళకి ఎన్నికల బాండ్ల రూపంలో పోయాయి. అరేవా గట్ల ఉంటుంది ముచ్చట. వాళ్ళు వెంటబడ్డారనుకోండి, ఇవ్వలేదనుకోండి ఈడీ వెళ్తుంది, ఇచ్చారనుకోండి ఏం నష్టం లేదు. ఇదే అని కాదు, ఫర్ ఎగ్జాంపుల్ కోల్కతా బేస్డ్ కెవెంటర్ గ్రూప్ అని ఉంటుంది, వాళ్ళు 351 కోట్లు బీజేపీకి ఇచ్చారు. వాళ్ళ మీద ఈడీ కేసులు తీవ్రమైన హాట్ హాట్గా ఉన్నప్పుడే 351 కోట్లు ఇచ్చారు. తర్వాత ఆటిపోయిన కేసులు 160 కోట్లు కాంగ్రెస్కి ఇచ్చారు వాళ్ళు, 65 కోట్లు తృణమూల్ కాంగ్రెస్కి ఇచ్చారు. కెవెంటర్ గ్రూప్ మీద ఈడీ కేసులు ఫుల్ హాట్గా ఉన్నప్పుడు 351 కోట్లు ఇచ్చారు బీజేపీకి ఎన్నికల బాండ్ల రూపంలో. నీతులు నిజాయితీలు దేశము ధర్మము వీళ్ళు మాట్లాడాలి. ఈయన వాళ్ళు వాట్సాప్ విద్యార్థులు, వాట్సాప్ ప్రొఫెసర్లు అయితే దాన్ని ఫార్వర్డ్ చేసుకుంటూ కళాకారులు రాయారు.